జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై మరోసారి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతారని విమర్శించారు. అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 26,98,931 మంది లబ్ధిదారుల ఖాతాలో బటన్ నొక్కి 5,60.49 కోట్లు జమ చేశారు. ఈ పథకం కింద అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 7,18,750 ఇస్తున్నారు. 4 విడతల్లో కలిపి ఒక్కొక్కరికి మొత్తం 75,000 ఆర్థిక సాయం అందించింది. ఈ స్కీమ్ కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ద్వారా ఒక్కో మహిళకు 75,000 ఇచ్చామన్నారు. పథకం అమలులో ఎక్కడా లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా మొత్తం 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు లబ్ధి పొందారని చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. 3 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి ఏనాడైనా ఈ విధంగా ప్రజలకు మేలు చేశారా అని ప్రశ్నించారు. బాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలే గుర్తుకు వస్తాయి. 2014లో ఇచ్చిన ఒక్క వాగ్దానమైన అమలు చేశారా? మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఆయనను నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే అని విమర్శించారు. ఇక దత్తపుత్రుడు పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం అని, కాళ్లను మార్చినట్టు భార్యలను మార్చుతారని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి నేతలు వచ్చే ఎన్నికల్లో కేజీ బంగారం బెంచ్ కారు ఇస్తామని మోసం చేస్తారన్నారు. వీన్ని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అని, మీ బిడ్డ మీకు మంచి చేశానని నమ్మితే తనకు ఓటు వేయండి అని విజ్ఞప్తి చేశారు.